ఈ మాత్రం ఈ కాడికి మీరు 2016లో చెప్పుండొచ్చు కదా, ఎందుకు మోసం చేశారు అంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ ఉండుంటే ఒక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అనేది, దానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడుకొని మీరు దీన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇప్పించుకున్నప్పుడు ముంపు మండలాలని ప్రెసిడెంట్ ద్వారా ఆర్డినెన్స్ చేసి ఇప్పించుకున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు తీసుకురాకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు మీరు ఎన్ని చేశారు మీరు? మరి అలాంటిది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు పోరాటం చేయలేదు? ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ మోర్ దాన్ డబ్బుల కంటే కూడా మా ఆత్మగౌరవం మీద కొట్టారు మీరు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా. ప్రజల ఆత్మగౌరవంతో మీరు చెలగాటలాడారు, మర్చిపోకండి. మాకు చాలా బాధగా ఉంది, మా గుండె చాలా లోతైన గాయాలు చేశారు మీరు. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా వీళ్ళతో పోరాడతారా అంటే వీళ్ళు అసెంబ్లీకే రారు. ఏమండి మీరు ఉన్నది ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్ళాలి అంటాడండి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడండి ఈ రోజున మీ ముందు రావడానికి అయ్యాడా? ఎందుకు సమస్యల మీద ఉండాలి అంటే ముఖ్యమంత్రి అయితేనా? ఆ విధి ఆ విధానం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకున్నంతకాలం మీరు అనుకున్న లక్ష్యం అయితే మీరు నెరవేరలేరు.